హాయ్ వ్యూవర్స్, ఈరోజు బిగ్ బాస్ హౌస్ నుండి ఫైమ ఎలిమినేట్ అయిపోయింది. తను ఎలిమినేట్ అయిపోయిన తర్వాత హౌస్లో అయితే సూపర్ సెవెన్ ఉన్నారు. ఈ సెవెన్ మెంబర్స్ ప్రీ ఫినాలే వీక్కి ఎంటర్ అయిపోయారు. సో వీరికైతే నామినేషన్ ప్రాసెస్ ఉండదు, డైరెక్ట్గా నామినేట్ అవుతారు. కాబట్టి ఈ సెవెన్ మెంబర్స్లో శ్రీహాన్ టికెట్ ఫినాలే విన్నర్ అయినందున తను ఫస్ట్ ఫైనలిస్ట్ కాబట్టి తనైతే నామినేషన్స్లో ఉండడు. సో రిమైనింగ్ 6 మెంబర్స్ నామినేషన్స్లో ఉంటారు. సో ఈ 6 మెంబర్స్కి టాప్ 5 రేస్ జరగబోతుంది. ఈ రేస్లో విన్ అయ్యి 4 మెంబర్స్ టాప్ 5లోకి ఎంటర్ అవబోతున్నారు. కాబట్టి ఈ వీక్ అయితే అదిరిపోయే లెవెల్లో ఓటింగ్ జరగనుంది. ఇక శ్రీసత్య విషయానికి వస్తే శ్రీసత్య చాలా లక్కీ అనే చెప్పాలి. ఎందుకనంటే ఈ వీక్ శ్రీహాన్ నామినేషన్స్లో లేనందున తన ఓటింగ్తో ఈ రోజైతే సేవ్ అయిపోయింది. ఇక నెక్స్ట్ వీక్ కూడా శ్రీహాన్ నామినేషన్స్లో ఉండడు. కాబట్టి శ్రీహాన్ ఓటింగ్తో పాటు శ్రీసత్య ఓటింగ్తో కలిపి తనైతే టాప్ 5 రేస్కి గట్టి పోటీ ఇవ్వడానికి రెడీ అయిపోయింది. సో చూడాలి శ్రీసత్యకి ఈ వీక్ కూడా లక్కీ కలిసి వస్తుందా లేదా అనేది. ఇక విన్నర్ రేస్లో ఉన్న రేవంత్, ఇనాయ వీరిద్దరూ అయితే టాప్ 5లో ఖచ్చితంగా ఉంటారు. కాబట్టి టాప్ 3 ప్లేసెస్ అయితే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినాయి. ఇక మిగిలిన 2 ప్లేసెస్కి నలుగురు పోటీ పడుతున్నారు. ఈ నలుగురిలో ఆదిరెడ్డి, రోహిత్, కీర్తి, శ్రీసత్య. మరి ఈ నలుగురిలో ఆ టాప్ 5కి వెళ్ళే ఇద్దరెవరో మీ ఒపీనియన్ని నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం, ఓటింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.